ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే శనివారం, అక్షయ తృతీయ తర్వాత రోజు. ఎన్ని లక్షల అప్పులు ఉన్నా ఇంట్లో ఈ దీపం పెడితే ఖచ్చితంగా మీ అప్పులు తీరాల్సిందే. రహస్య పరిహారంలో ఇదే చెప్పబడింది. అయితే రహస్య పరిహారం ప్రకారం ఇంట్లో ఏ దీపం పెట్టడం వల్ల అప్పులు తీరిపోతాయి, అలాగే మీ జీవితంలో ఆర్థిక వృద్ధిని మీరు చూడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని తదియన ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 5:33 ప్రారంభమై మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది. తృతీయా తిథి మే 10వ తేదీ ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. మే 11 ఉదయం 2:50 ముగుస్తుంది. ఈ అక్షయ తృతీయ అనేది సాధారణంగా శుభం సంపదలకు ప్రతీకగా పరిగణించే పవిత్రమైన హిందూ పండగ. ఈ రోజున బంగారం కొనుగోలు చేయటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, వివాహాలు జరపటం వంటి శుభ కార్యక్రమాలు తలపెడితే చాలా మంచిదని భావిస్తారు. కానీ ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు శుభ కార్యాలకు, ముఖ్యంగా పెళ్లిళ్లకు అనువుగా లేదు. గత 23 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అక్షయ తృతీయ రోజు వివాహాలకు శుభ ముహూర్తాలు లేవు. దీనికి కారణం శుక్రుడు గురుగ్రహాలు ప్రత్యేక స్థానాలలో ఉండటమే అని చెప్పుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ పర్వదినానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అక్షయ తృతీయ పర్వదినం తర్వాత రోజైనటువంటి శనివారానికి కూడా ఇంతటి ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు. అయితే ఈ శనివారం రోజు అంటే అక్షయ తృతీయ తర్వాత రోజు మీరు ఈ దీపాన్ని కనుక ఇంట్లో పెట్టుకుంటే అపార ఐశ్వర్య యోగం మిమ్మల్ని వరిస్తుంది. లక్షల్లో అప్పులు ఉన్నవారు కూడా ఆ అప్పుల ఊపి నుండి బయటపడగలుగుతారు. మీ జీవితంలో చక్కటి మార్పులనైతే మీరు చూస్తారు, ఆశించిన ఫలితాలను కూడా దక్కించుకోగలుగుతారు. హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడి పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది. హిందువులు శనివారాన్ని శ్రీ వెంకటేశ్వరుడికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. కొంతమంది ఈ దినాన్ని చెడు దినంగా విశ్వసించి కొత్త పనులు ప్రారంభించారు. హిందూ పురాణాల ప్రకారం శని సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన సంతానం, యముడికి సోదరుడు, ఛాయాపుత్రుడని శనికి మరో పేరు కూడా ఉంది. దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు దాన్ని తరచుగా శని శాపం అని లేదా శని దాపురించిందని అంటూ ఉంటారు. కాని ఇది వాస్తవానికి నిజం కాదు. శని ప్రజలను తనిఖీ చేస్తాడు. జీవితంలో చేసిన దుశ్చర్యల పర్యవసానాలకు ప్రజలను బాధ పెడతాడు. అతని పాత్ర అన్ని జీవులకు న్యాయం చేయటమే. ఈ విధంగా శనివారం అనేది శనిదేవుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి శని భగవానుని కూడా మీరు ఖచ్చితంగా పూజించాలి. అలాగే ఈ శనివారం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేకించబడిన రోజు కాబట్టి మీరు ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ దీపాన్ని కనుక పెట్టారంటే లక్షల్లో అప్పులు ఉన్నవారు కూడా ఆ అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. మీ జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. అయితే దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు ఖచ్చితంగా తలంటు స్నానం చేసుకోవాలి. వీలైతే కనుక కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయండి. ఎందుకంటే ఈ విధంగా ప్రత్యేకమైన దినాల్లో మనం పరిహారాలు చేసేటప్పుడు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా తలస్నానం చేస్తే మంచిది. ఒకవేళ చేయలేని పక్షంలో పరిహారం చేసేవారు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. ఎందుకంటే గంగానదిలో మీరు స్నానం చేసినంత పవిత్రతను ఈ యొక్క పసుపు నీటితో స్నానం చేయటం వల్ల పొందుకోగలుగుతారు. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు మీ ఇంట్లోని పూజా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఏదైతే ఉందో అది ముందు భాగాన పెట్టుకోండి. లేకపోతే దాన్ని ప్రత్యేకంగా పూజా మందిరంలో ఒక చోట పెట్టుకుని ఆ ఫోటో ముందు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు మీరు దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, శుభ్రంగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోను శుభ్రపరచుకుని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత బంతి పూలతో కానీ చేమంతి పూలతో కానీ ఏ పూలతో అయినా సరే మాల కట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోకి మాల వేయండి. అలాగే ఎరుపు మందార పుష్పాన్ని కానీ లేకపోతే గులాబీ పూలని కానీ
స్వామివారి ఫోటో ముందు కానీ ఫోటో పైభాగాన కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక రాగి పళ్ళ్యాన్ని తీసుకోండి. ఆ రాగి పళ్ళ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మీరు ఆ రాగి పళ్ళెం చుట్టూ గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఈ విధంగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి. మట్టి పాత్రలో మీరు గల్లల ఉప్పు వేయండి. ఉప్పు దీపం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు ఈ విధంగా ఉప్పుతో దీపం పెట్టడం వల్ల అప్పులన్నీ కూడా తీరిపోతాయి. గళ్ళల ఉప్పు వేసిన తర్వాత రెండు చిన్న ప్రమిద్దలను తీసుకోండి. ఆ రెండు చిన్న ప్రమిద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడిగిన వాటిని తీసుకోవాలండి. అంటే వాడిన వాటిని తీసుకోకూడదు. అవి శుభ్రంగా కడిగిన ప్రమిద్దలు కానీ లేకపోతే కొత్త ప్రమిద్దలు కానీ తీసుకొని ఆ రెండు ప్రమిద్దలు ఒకదానిపైన మరొకటి పెట్టి పైన ఉన్న ప్రమిదలో మీరు నూనెను పోసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేకపోతే మీరు పూజకు వినియోగించే ఏ నూనె అయినా పర్వాలేదండి. ఆ నూనెను పోసుకొని రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి. అలాగే మీరు ఆ రాగి పాత్ర ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎరుపు రంగు పుష్పాలను పెట్టుకోవచ్చండి. అలాగే ఆ యొక్క గల్లల ఉప్పు వేసిన పాత్రలో కూడా అంటే మట్టి పాత్రలో కూడా మీరు గులాబీ పూలను కానీ లేకపోతే ఎరుపు రంగు పుష్పాలను కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంటే ఒత్తులు వేసిన ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాటిలో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా వెలిగిస్తే కనుక మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. లక్షల్లో అప్పులు ఉన్నవారు కూడా ఆ అప్పులను తీర్చుకోగలుగుతారు. అలాగే ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యంగా మీరు పాయసాన్ని సమర్పించండి. అలాగే ఖర్జూరంని కూడా నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలను కానీ లేకపోతే మీకు వచ్చిన స్తోత్రాలను కానీ పఠించవచ్చు. ఈ దీపం పెట్టిన తర్వాత మీరు స్తోత్రాలు శ్లోకాలు అన్ని కూడా పఠించిన తర్వాత మీ మనస్సులోనే సంకల్పం చెప్పుకోండి. మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తీర్చమని భగవంతుణ్ణి వేడుకోండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ఊబి నుండి మమ్మల్ని బయట పడవేయమని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆ స్వామివారితో చెప్పుకోండి. ధూప దీప నైవేద్యాలతో ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా ఏదైతే మీరు పెట్టారో ఆ యొక్క నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. బయటి వ్యక్తులకి కూడా దీన్ని ప్రసాదంగా పెట్టవచ్చు. ఈ విధంగా అక్షయ తృతీయ పర్వదినం తర్వాత రోజైనటువంటి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు మీరు రాగి పళ్ళెంలో మట్టి పాత్రను పెట్టి గళ్ళల ఉప్పు వేసి వాటిపైన ప్రమిదలు పెట్టి మీరు దీపాన్ని వెలిగిస్తే లక్షల్లో అప్పులు ఉన్నవారు కూడా ఆ అప్పులను తీర్చుకోగలుగుతారు. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. రహస్య పరిహారంలో చెప్పబడిన విధంగా ఈ యొక్క దీపాన్ని మీరు పెట్టి చూడండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. చూశారు కదండి, రేపు శనివారం అక్షయ తృతీయ తర్వాత రోజు అప్పులు ఉన్నవారు ఇంట్లో ఏ దీపం పెట్టడం వల్ల అప్పులు తీరిపోతాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.